మన దగ్గర ఒక ఫింగర్ ప్రింట్ లాక్ ఉంది, చూడొచ్చు. ఎలక్ట్రానిక్ లాక్ ఇది, ఫింగర్ ప్రింట్తో పనిచేస్తుంది. ఎవరైతే ఒక ఫింగర్ ప్రింట్ అటాచ్ చేయాలనుకుంటారో ఒక్క ఫింగర్ ప్రింట్ మాత్రమే ఇది పనిచేస్తుంది. సపరేట్ ఫింగర్ ప్రింట్ లాక్ ఇవి, ఒకసారి చూడొచ్చు మనం. దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఫింగర్ ప్రింట్, అలాగే దీని బ్యాటరీ వచ్చేసి 2 ఇయర్స్ వరకు పనిచేస్తుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే. చాలా స్పెషల్ కదా ఇది. అలాగే వాటర్ రెసిస్టెంట్, వాటర్కి కూడా ఏ ప్రాబ్లం కాదు ఇది. ఎలక్ట్రానిక్సే, ఎలక్ట్రానిక్ లాకే, బట్ వాటర్కి అయితే ఏ ప్రాబ్లం కాదు ఇది. నెక్స్ట్ మనకు సెక్యూరిటీ. సెక్యూరిటీ మాత్రం 100% ఉంటుంది. ఒకసారి చూడొచ్చు మనం. చాలా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు లాక్ ఇది, ఫింగర్ ప్రింట్ లాక్ ఇది. ఇప్పుడు వస్తున్న డిఫరెంట్గా మనకు మొబైల్స్లలో కూడా ఫింగర్ ప్రింట్స్ లాక్ అన్ని చాలా కామన్ అయిపోయింది. అలాగే లాక్స్ కూడా ఫింగర్ ప్రింట్తో వచ్చాయి. ఈ ఫింగర్ ప్రింట్ లాక్ను ఓపెన్ చేసి బాక్స్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఎలా వాడాలి దీన్ని, ఏంటి అనే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మనం. వావ్, చూడొచ్చు మనం ఇక్కడ ఒక డిఫరెంట్గా ఉంది. కంప్లీట్ ఒక ఏదో ఒక మొబైల్ ఒక బాక్స్లో ఎలా వస్తుందో అలాగే వచ్చింది. చూడొచ్చు మనం ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఉంది, దీనికి సంబంధించిన లాక్ ఉంది. ఒకసారి చూద్దాం దీంట్లో కంటెంట్ ఏమేమి వచ్చిందో. బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా వెయిట్ ఉంది. మనకి ఫింగర్ ప్రింట్ టచ్ అవగానే లాక్ ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు, ఒక చిన్న బీప్ సౌండ్ వచ్చి మనకు ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. చూడొచ్చు చాలా ఫాస్ట్ ఉంది, చాలా యాక్యురేట్ ఉంది. జస్ట్ టచ్ అవగానే ఓపెన్ అయిపోతుంది. ఈ లాక్ని మనం ఒకసారి ఎలా మన ఫింగర్ ప్రింట్తో దీన్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఒకసారి దీంట్లో కంటెంట్ ఏమి వచ్చిన తర్వాత దీని గురించి చూద్దాం. ఒకసారి చూడొచ్చు, దీన్ని ఫింగర్ ప్రింట్ లాక్ సంబంధించిన ఒక క్విక్ మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చారు. చాలా పెద్దగా ఉంది, దీని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మనం ఒకసారి చూడొచ్చు. డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి, బట్ ఇది చైనీస్లో ఉంది, లాంగ్వేజ్ అంతా అర్థం కాకపోవచ్చు. బట్ ఇక్కడ చూస్తుంటే మనకు ఇంగ్లీష్లో ఉంది, ఇది కొంచెం మంచి విషయం అని చెప్పచ్చు ఇక్కడ అర్థం చేసుకోవడానికి. డీటెయిల్స్ అన్నీ చాలా బాగున్నాయి, పవర్ లో పవర్, అలాగే ఫింగర్ ప్రింట్ రీడరు, లాక్ బర్న్, ఇలా చాలా డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి చూసుకుంటే బెటర్ మనం దీన్ని వాడే ముందు. ఒకసారి చూద్దాం దీంట్లో. ఇంకా మనకు బాక్స్లో ఒక యూఎస్బి కేబుల్ వచ్చింది దాన్ని ఛార్జ్ చేసుకోవడానికి. ఒకసారి చూడొచ్చు బ్యాక్స్లో ఏం లేదు, మనం దీన్ని పక్కన పెట్టేది. లాక్ చూసినట్టయితే లాక్ ఇక్కడ యూఎస్బి ఇచ్చారు, దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి మనకు యూఎస్బి ఉంటుంది. ఇది బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మెటల్ స్టీల్ మెటల్ లాగా ఉంది. ఒకసారి చూడొచ్చు చాలా బాగుంది, నీట్గా అన్లాక్ అయిపోతుంది చాలా ఈజీగా. ఇంటి దగ్గరకు వచ్చి మనం ఫింగర్ ప్రింట్ ఇలా పెట్టగానే ఆటోమేటిక్గా మనకు లాక్ ఓపెన్ అయిపోతుంది, ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. బట్ ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ చాలా ఈజీగా ఉంది. ఇది లాక్ని ప్రెస్ చేసి మనం ఆటోమేటిక్గా ఒక అన్లాక్ అయిన తర్వాత ఒక 10 టైమ్స్ మనం ఫింగర్ని ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ 10 టైమ్స్ తర్వాత ఎవరైతే 10 టైమ్స్ దీన్ని యాడ్ చేసుకుంటారో ఆ ఒక్క ఫింగరే దీనికి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. తర్వాత ఎవరు ఏ ఫింగర్ పెట్టినా కూడా ఇది అన్లాక్ అవ్వదు, మంచి సెక్యూరిటీగా ఉంది కదా. 10 టైమ్స్ దీన్ని బీప్స్ వచ్చే వరకు మనం క్లిక్ చేస్తూ ఉంటే ఏ ఫింగర్ అయితే వాళ్ళు పెడతారో అది ఆటోమేటిక్గా దీనికి ఫిక్స్ అయిపోతుంది లాక్. ఆ ఫింగర్ పెడితే మాత్రమే ఇది అన్లాక్ అవుతుంది, ఇంకా వేరే ఏ ఫింగర్ పెట్టినా కూడా అన్లాక్ అవ్వదు. ఇది చూడొచ్చు మనం, దీన్ని ఇలా లాక్ మనం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చాలా బాగుంది, నీట్గా బిల్ట్ క్వాలిటీ అది చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ అని చెప్పచ్చు.